హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ స్పెషల్ స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉంది. పైన మీరు పిక్చర్ కూడా చూడొచ్చు, యాపిల్ వాచ్ లాగుంది. స్మార్ట్ బ్రేస్లెట్ అని ఇటు అటు రాసి బాక్స్లో వైట్ కలర్ సింపుల్ బాక్స్లో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇక్కడ మీరు బ్లాక్ కలర్ చూడొచ్చు నాకు వచ్చింది. ఇది 5 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇది నేను తెప్పించినప్పుడు ఓన్లీ $10.99 ఉంది, అంటే ఇది 700-800 రూపీస్ కాస్ట్ది. ఇప్పుడు ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఇట్లా ఫోమ్లో నీట్గా ప్యాక్ అయ్యి, అంటే డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది. ఫోమ్ ఇంకా దానిపైన ఒకటి కార్డ్ ఉంది, అది తీసేసి దాని కింద యాక్సెసరీస్ వచ్చినాయి కదా, ఇవన్నీ మీకు చూపించేస్తాను. ఇందులో పెద్దగా ఏం రాలేదు, ఒక స్ట్రాప్, ఇంకా ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. అంటే మీరు ఫస్ట్ యూజ్ చేసే ముందు ఒకసారి యూజర్ మాన్యువల్ కంప్లీట్ డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో దాని ఫీచర్స్ కంప్లీట్, ఇంకా దాని క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అంటే ఇది యోహో స్పోర్ట్ అని మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి దీని యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ స్మార్ట్ ఫోన్ నుంచి వాచ్కి కనెక్ట్ చేసి కంప్లీట్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అన్నీ ట్రాక్ చేయొచ్చు. దీంతోపాటు మీకు ఈ మంచి హై క్వాలిటీ స్కిన్ ఫ్రెండ్లీ టీపీయూ మెటీరియల్లో 2 స్ట్రాప్స్ వచ్చినాయి, అంటే దాన్ని ఫిక్స్ చేయడానికి. ఇది చాలా ఈజీ సింపుల్ ఫిక్సింగ్ ప్రొసీజర్ కూడా మీకు అంటే అది పెట్టేసి వాచ్ పెట్టి చూపించేస్తాను. ఇది అంటే ప్రతిసారి మీరు ఛార్జింగ్ చేయాలన్నప్పుడు కూడా ఈ స్ట్రాప్, ఒక్క సైడ్ స్ట్రాప్ తీసి మీరు యూఎస్బి పోర్ట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ది మీకు యూఎస్బి పాయింట్స్ కనపడుతున్నాయి కదా, అది పెట్టి మీరు ఛార్జింగ్ చేసుకోవాలి. బాగుంది చూడ్డానికి, అంటే లుక్స్ దూరం నుంచి చూస్తే యాపిల్ వాచ్ లాగా ఉంది. ఈ స్టిక్కర్ పైది తీసేసి మీకు చూపిస్తాను. ఇందులో టచ్ స్క్రీన్ అని రాశారు, కానీ కంప్లీట్ టచ్ స్క్రీన్ ఏం కాదు, జస్ట్ ఒకటి మీకు కింద టచ్ బటన్ ఒకటే ఉంది. ఓవరాల్గా 700-800 రూపీస్, అంటే అండర్ 800 రూపీస్ ఉన్నా కానీ ఫినిషింగ్ లుక్స్ అవన్నీ బాగున్నాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు 1.3 ఇంచెస్ ఫుల్ కలర్ డిస్ప్లే ఉంది, మళ్ళీ హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఉంది. మళ్ళీ మీకు స్ట్రాప్స్ కూడా మీరు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్ స్ట్రాప్స్ కూడా తెప్పించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ స్ట్రాప్ తీసి మీరు ఛార్జింగ్ చేసుకోవాలి, సింపుల్, అది లాగితే వచ్చేస్తుంది. ఇవి 2 మీరు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఇది యూఎస్బి పోర్ట్లో పెట్టేసి ఛార్జ్ చేసుకోవాలి. బాగుంది, అంటే ఓవరాల్గా సింపుల్గా లుక్స్ అవన్నీ డీసెంట్గా ఉన్నాయి. మరి మీరు అనుకున్నట్టు 800 రూపీస్ అండర్ వాచ్ అని ఎవరు అంత ఈజీగా కూడా గుర్తుపట్టరు. చేతికి పెట్టినా కానీ యాక్చువల్గా నా చేయి కొంచెం పెద్దనే ఉంటుంది కదా, దానికైనా కానీ పర్వాలేదు, బాగానే సెట్ అయింది. ఇంకా ఇది జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి సెట్ అవుతుంది. అంత రీజనబుల్ కాస్ట్లో కలర్ డిస్ప్లే తోటి వచ్చే వాచ్ నేను, అంటే ఇదే ఫస్ట్ టైం, అందుకే ఇది తెప్పించాను నేను బెంగళూరు నుంచి. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను స్మార్ట్ వాచ్ పవర్ ఆన్ చేసేసి మీకు నా ఫోన్తో పేర్ చేసి దాని ఫీచర్స్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు నేను ఆన్ చేసేసాను, ఫోన్తో కూడా పేర్ చేసేసాను. ఇంకా యోహో స్పోర్ట్ అని దాని యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్లూటూత్ నుంచి దీనికి కనెక్ట్ చేసేసి ఫోన్ పేరింగ్ చేసేసాను. ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ చూడొచ్చు, పైన బ్లూటూత్ స్టేటస్, ఇంకా బ్యాటరీ లెవెల్ చూడొచ్చు, దాని కింద మీకు టైం, డేట్, డే అన్నీ చూడొచ్చు. మళ్ళీ కింద మీకు సమ్మరీ కూడా ఉంది ఫిట్నెస్ది. మీరు ఇంకోసారి హోమ్ స్క్రీన్ని ట్యాప్ చేస్తే, ఆ టచ్ బటన్ని ట్యాప్ చేస్తే మీకు పెడోమీటర్ వస్తుంది, అంటే ఎన్ని స్టెప్స్ వాక్ చేసింది. మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేస్తే మీకు ఎన్ని కిలోమీటర్స్ మీరు వాక్ చేశారు, రన్ చేశారు అది వస్తుంది. ఇక్కడ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసింది వస్తుంది. ఇంకా మీకు హార్ట్ రేట్ మానిటర్, ఇది కంప్లీట్ మీకు ఫోన్లో కూడా సేవ్ అవుతుంది యాప్లో. అంటే ఈ మానిటరింగ్ డీటెయిల్స్ అన్నీ మీరు తర్వాత యాప్లో కూడా చూసుకోవచ్చు. ఇంకోసారి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బీపీ మెజర్మెంట్ కూడా ఉంది. అంటే మీకు ఇంత చీప్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ అయినా కానీ బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ ఉంది. ఇంకా ఒక 3 స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, స్టెప్స్, స్కిప్పింగ్, ఇంకా మీరు సిట్అప్స్ అవన్నీ చేసేది మీరు కంప్లీట్ ఫిట్నెస్ యాక్టివిటీని ట్రాక్ చేయొచ్చు. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే రిటర్న్ వెళ్ళిపోతుంది మెనూలోకి. ఇంకోసారి మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు దాని ఫర్మ్వేర్ వర్జన్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే మీరు కంప్లీట్ ఫిట్నెస్ ట్రాకర్, అంటే స్మార్ట్ వాచ్ని పవర్ ఆఫ్ కూడా చేసేయచ్చు. హోమ్ స్క్రీన్ అంతే ఉంది, సింపుల్ మెనూ ఉంది. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు 12-24 అవర్ ఫార్మాట్లో చేంజ్ అవుతుంది. అంతే పెద్దగా, అంటే మీకు వాచ్ ఫేసెస్ ఏమీ లేవు, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోలేరు. ఇంకా మిగతా స్క్రీన్లో ఎక్కడ కూడా ఏం టచ్ది ఏం లేదు. కాకపోతే డిస్ప్లే, ఇది ఓలెడ్ డిస్ప్లే, ఇది 1.3 ఇంచెస్ది, 240x240 రిజల్యూషన్ది ఓలెడ్ డిస్ప్లే. కాకపోతే నాకు కొంచెం బ్రైట్నెస్ చాలా తక్కువ అనిపించింది, అంటే బాగా బ్రైట్ డే లైట్లో వెళ్తే కొంచెం డిమ్గా కనపడుతుంది. ఇప్పుడు మీకు దీని యాప్ కూడా చూపించేస్తాను. ఇది యోహో స్పోర్ట్ అనే యాప్, నేను ఫోన్లో ఇన్స్టాల్ చేసేసాను. సింపుల్ యాప్ ఇది, జస్ట్ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు ఫిట్నెస్ యాక్టివిటీస్ అన్నీ సమ్మరీ ఉండి పైన మీకు స్టెప్స్ ఎంత వాక్ చేసింది చూపిస్తుంది. ఇక్కడ కింద మీరు వేరే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇది స్వైప్ చేస్తే
చూస్తే మీకు సెకండ్ పేజ్లో మీకు స్లీప్ మానిటరింగ్ ఉంది, ఇక్కడ థర్డ్ పేజ్లో మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, ఇంకోసారి స్వైప్ చేస్తే లాస్ట్లో మీకు బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఉంది. అంతే, ఇంకా పెద్దగా ఏం లేవు. సెట్టింగ్స్ కూడా ఒకసారి మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపించేస్తాను. యాప్ చాలా సింపుల్ యాప్ ఉంది. సెట్టింగ్స్ మీరు టాప్ లెఫ్ట్ కార్నర్లో మీరు సెట్టింగ్స్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేసేస్తున్నా, ఎందుకంటే ఏమన్నా ఉంటే అందులో ట్రాకర్లో ఇందులోకి వచ్చేస్తుంది డేటా అంతా. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు పర్సనల్ మీ ప్రొఫైల్ అంతా మీరు ఇక్కడ ఫీడ్ చేసేయాలి. అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫీడ్ చేసేసి మీ టార్గెట్స్ అన్నీ సెట్ చేసుకుంటే అది దాన్ని బట్టి మీకు సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ మీకు బౌండ్ అన్బౌండ్ అంటే మీరు ఫిట్నెస్ ట్రాకర్ని మీరు డిస్కనెక్ట్ కూడా అవ్వచ్చు ఇక్కడ నుంచి ఈ పేజ్లోంచి. ఇంకా మీకు నోటిఫికేషన్స్ అలర్ట్ కూడా ఉంది, అంటే మీరు వైబ్రేషన్ వస్తుంది, అంటే మీరు ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలనేది ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు. వైబ్రేషన్ కావాలంటే వైబ్రేషన్, లేకపోతే జస్ట్ డిస్ప్లేలో చూపిస్తుంది. కాల్ నోటిఫికేషన్స్ అయితే మీకు జస్ట్ కాలర్ నేమ్ వస్తుంది అంతే. మీకు మెసేజెస్ అవన్నీ కంప్లీట్ మెసేజ్ మీరు చదవలేరు. జస్ట్ ఇప్పుడు ట్విట్టర్ నుంచి వాట్సాప్ నుంచి వస్తే అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది వాట్సాప్ నుంచి అని అంతే వస్తుంది. ఇంకోటి ఈ ఫీచర్ ఒకటి ఉంది ఇందులో, అంటే షేక్ టు క్లిక్ కెమెరా అని చెప్పేసి. అది కొంచెం స్లోయే ఉంది, అంటే మీరు షేక్ చేసిన తర్వాత ఓ 2-3 సెకండ్స్కి అట్లా క్లిక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అంత క్విక్ లేదు రెస్పాన్స్. అది జస్ట్ ఒక సింపుల్ ఫీచర్ ఇచ్చాడు, కానీ చాలా అంటే చాలా స్లో ఉంది. మీరు చూడొచ్చు నేను షేక్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్లకు అది తీసుకుంటుంది. ఇట్లా మీరు అప్పుడప్పుడు మీరు ఫోన్ కెమెరా నుంచి ఫొటోస్ దీన్ని షేక్ చేసి కూడా ఫొటోస్ తీయొచ్చు. ఇంకా మీకు కింద దాని కింద స్మార్ట్ అలారం, అంటే మీరు అన్ని అలారమ్స్ అవి సెట్ చేసుకోవచ్చు. ఫైండ్ బ్యాండ్ ఫీచర్ కూడా ఉంది, ఇది మీరు క్లిక్ చేస్తే మీకు ఆ బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది స్మార్ట్ వాచ్. అంతే, యాక్చువల్గా డిస్ప్లే ఆన్ అవ్వాల్సింది, ఆ వైబ్రేషన్ తోటి మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఇక్కడ నుంచి మీరు రేస్ టు వేక్ ఫంక్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు, అంటే మీరు చేయి తిప్పినప్పుడు డిస్ప్లే ఆటోమేటికల్లీ ఆన్ అయ్యే ఫీచర్, వద్దనుకుంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఫర్మ్వేర్ అప్గ్రేడ్ అంటే ఆల్రెడీ అది లేటెస్ట్ ఫర్మ్వేర్లోనే ఉందని చూపిస్తుంది. ఇంకా మీరు ఏమైనా అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు, వర్జన్ చూసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్ ఉంది. ఇంకా మీరు ఇక్కడ నుంచి మీ ఫిట్నెస్ యాక్టివిటీస్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ యాప్ ఉంది, పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. కాకపోతే అది మీరు రిఫ్రెష్ చేసే వరకు అది డేటా స్మార్ట్ వాచ్ నుంచి తీసుకోవట్లేదు. అంటే ఆటో రిఫ్రెష్ ఉండాల్సింది, యాక్చువల్గా మనమే మాన్యువల్గా చేయాల్సి వస్తుంది రిఫ్రెష్ అది. ఇది డిస్ప్లే ఒకటే మీరు చూడవచ్చు, చాలా డిమ్ ఉంది డిస్ప్లే. ఇందులో లోపల మీకు 100 mAh బ్యాటరీ ఉంది. అంటే దీని బ్యాటరీ డ్యూరేషన్ అదంతా కూడా మీకు డీటెయిల్గా చెప్తాను, అంటే బ్యాకప్ ఎంత వస్తుంది అనేది. ఇక్కడ చేయికి పెట్టిన తర్వాత ఎట్లా ఉంది లుక్, ఇంకా మీకు హార్ట్ రేట్ మానిటర్ కూడా ఒకసారి డెమో ఇచ్చేస్తాను. ఇది జస్ట్ మీరు బీపీఎం ఆన్ చేసి వదిలిపెట్టేస్తే అది కొన్ని ఫ్యూ సెకండ్స్లో మీ హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తుంది. ఇది మరీ చీప్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ కదా, ఇలాంటి వాటిలలో మీరు 100% బిలీవ్ చేయొద్దు. ఇప్పుడు 88 అని చూపిస్తుంది నా పల్స్ రేటు. ఇది అందులోకి వెళ్ళాలంటే మీ స్మార్ట్ ఇందులో ఫోన్లోకి మీరు జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసుకుంటే సింక్ అయ్యి ఆ డేటా తీసుకుంటుంది. ఇదే నేను అన్నది. ఇది యాక్చువల్గా ఇది ఆటోమేటిక్ అంటే నేను అనుకుంటా ఓ 2-3 అవర్స్కి ఒకసారి అది ఆటో రిఫ్రెష్ అవుతుందేమో, కానీ నా ముందైతే ఎప్పుడు కాలేదు. నేను ఎప్పుడు మాన్యువల్గానే చేసుకోవాల్సి వచ్చింది రిఫ్రెష్. దాని తర్వాత మీరు బీపీ కూడా ఒకసారి చూసుకోండి. అంటే బీపీ మెజర్మెంట్ అయితే అది నాకు పెద్ద అంటే అర్థమే కాలేదు, అది ఎన్నిసార్లు చెక్ చేసినా కానీ ఆల్మోస్ట్ అదే రీడింగ్ వస్తుంది. అయితే నేను దాన్ని అంత గ్యారంటీగా నమ్మను, ఎందుకంటే అంత తక్కువ కాస్ట్లో బీపీ మెజర్మెంట్ అవన్నీ చేయడం అంటే అది నాకు డమ్మీయే అనిపిస్తుంది. నేను వేరే ప్రొఫెషనల్ బీపీ మానిటర్తో చెక్ చేస్తే అంత అక్యురేట్ లేదు. కాబట్టి మీరు ఇట్లా అంటే బడ్జెట్ వాచెస్లో స్మార్ట్ వాచెస్లో హార్ట్ రేట్ మానిటర్ ఓకేనే ఉంది, బీపీ మానిటర్ మాత్రం అసలు అది వేస్ట్. అది జస్ట్ అదే వస్తుంది రీడింగ్ నాకు. ఎన్నిసార్లు అంటే 2-3 సార్లు చెక్ చేశాను నేను, 2-3 సార్లు చూసినా కానీ కొంచెం అటు ఇటు ఒక 1 నెంబర్ అటు ఇటు డిఫరెన్స్లో వస్తుంది అంతే. అయితే ఓవరాల్గా ఆ ప్రైస్కి ఓకే అండి, పర్వాలేదు. చిన్నపిల్లలకి యంగ్స్టర్స్కి స్మార్ట్ వాచ్ అంటే క్రేజ్ ఉంటుంది కదా, 700-800 రూపీస్లో తీసుకొని యూస్ చేసి పడేయచ్చు. ఇంకోటి ఏంటంటే IP67 వాటర్ రేటింగ్ ఉంది కాబట్టి మీరు ఫుల్ రెయిన్లో వాటర్లో యూస్ చేసినా వాటర్ స్పోర్ట్స్లో యూస్ చేసినా కానీ ఏం కాదు. బెల్ట్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది, రీజనబుల్ కాస్ట్ ఉంది, లుక్స్ బాగానే ఉన్నాయి. ఇంకా 5 కలర్స్లో అవైలబుల్ ఉంది, మళ్ళీ ఓలెడ్ డిస్ప్లే ఉంది, మంచి రెజల్యూషన్ ఉంది, లో లైటింగ్లో ఏం ప్రాబ్లం లేదు. మరి మీరు బ్రైట్ సన్లైట్లో వెళ్తేనే కొంచెం ఇబ్బంది ఉంది, అంటే డిస్ప్లే అంత క్లారిటీగా కనపడట్లేదు.
అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన బేకీ D13. ఇది స్మార్ట్ బ్రేస్లెట్, మంచినే ఉంది, పర్వాలేదు. ఇక్కడ మీకు ఛార్జింగ్ ఇంకా నేను కంప్లీట్ దాని బ్యాటరీ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. ఇందులో 100 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. స్టాండ్ బై టైం వచ్చేసి 14 డేస్ ఉంది. ఛార్జింగ్కి 2 అవర్స్ టైం తీసుకుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇంకా దీని బ్యాకప్ వచ్చేసి 5 to 7 డేస్ అన్నారు, కానీ 3-4 డేస్ ఈజీగా వస్తుంది. వెయిట్ కూడా అంత ఏం లేదు, 28.5 grams ఉంది. అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, పర్వాలేదు, ఓకే. అంటే జస్ట్ తీసుకోవచ్చు, 800 రూపీస్ ఆ రేంజ్లో అయితే మీరు బ్లైండ్లీ తీసుకోవచ్చు. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.